సో మొత్తానికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జరిగిన తెలుగు జన విజయకేతన సభ రీసౌండ్ అనేది తాడేపల్లి ప్యాలెస్కి చేరడంతో మొత్తానికి వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా బయటికి వచ్చి అభివృద్ధి మీద ఎక్కడా కూడా కౌంటర్ ఇవ్వని నేతలు ఈ రోజున వ్యక్తిగత దోషణలకి మొత్తానికి బయటికి వచ్చి ఇవ్వడం జరిగింది. మొత్తానికి వీళ్ళలో కూడా ఒక అభద్రతా భావం అలజడి అనేది మొదలైంది. రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక గడ్డుకాలం పరిస్థితులు, గడ్డుకాలం సంబంధించిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ యాక్చువల్గా నిన్న జరిగిన పొత్తు అంశంపై వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నా కూడా మొత్తానికి ఏపీ రాష్ట్రాన్ని మొత్తానికి ముందుకు తీసుకువెళ్ళాలి, అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాలి అనేది మొత్తానికి మా పొత్తు అనేది మా ఇద్దరి వ్యక్తిగతం కాదు, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసమే మేమిద్దరం పొత్తు పెట్టుకున్నాము అని నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అనేది ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది, దీన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి అంటే పొత్తు శరణ్యం అని ఆ దిశలో భాగంగానే నిన్న తాడేపల్లి గూడెంలో మొత్తానికి టీడీపీ జనసేనకు సంబంధించిన యొక్క కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వీళ్ళ క్లారిటీ ఇచ్చారు. మన ఈసారి జరగబోయే ఎన్నికల్లో మనం పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే ఇంటికెంటికే 2019 విడివిడిగా పోటీ చేసాము, నష్టపోయాము, కానీ ఈసారి అలాంటి పరిస్థితులు రాకూడదు, కలిసి వెళ్ళి మొత్తానికి వైసీపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అన్న వేలో భాగంగానే నిన్న టీడీపీ జనసేన పొత్తులో మొత్తానికి క్లారిటీ దిశగా ఓ పక్కన చంద్రబాబు నాయుడు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదైతే నా వెంటే ఉంటారో, నా డెసిషన్ కరెక్టు, నా వ్యూహం నాకుంది, మీరు నన్ను నమ్మండి, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, నా వెనక ఎవరైతే ఉంటారో వాళ్లే నా వాళ్ళు అని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటుపక్కన చంద్రబాబు నాయుడు కూడా మన పొత్తు అంశాన్ని కూడా తీసుకొని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మన వెనకాల ఉంటే మనకి రేపు జరగబోయే ఎన్నికల్లో మనకి మరింత సపోర్ట్ వస్తుంది, మన గ్యారంటీ విజయం సాధిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మొత్తానికి వైనాట్ జాబ్ క్యాలెండర్, వైనాట్ పులివెందుల అనేక అంశాల్లో భాగంగా కూడా ఏదైతే వైసీపీ చెప్పిందో వైనాట్ 175 ఆ అంశాన్ని బేస్ చేసుకొని కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. మొత్తానికి పొత్తు అనేది ఉండాలి, పొత్తు అనేది ఉంటే గనక కలిసి వస్తే జనసేన టీడీపీ కలిసి వచ్చాం కాబట్టి ముఖ్యంగా రాబోయే తరాలకి మనం మరింతగా క్లారిటీ దిశగా మనం ఏదైతే వాళ్ళకైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ కానీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఇటు పక్కన జనసేన షణ్ముఖ వ్యూహం, ఈ అంశాల్లో భాగంగా కూడా రైతులకు కూడా మనం ఎలాంటి న్యాయం చేయాలి, మహిళలకి మనం ఎలాంటి న్యాయం చేయాలి, యువతకి ఏదైతే వైసీపీ ఇంతకుముందు ప్రామిస్ చేసిందో ఇయర్లీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కానీ వాళ్ళు ఎక్కడా ఇవ్వలేదు, మాట తప్పారు. కానీ మనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనే ఒక అంశాలని బేస్ చేసుకొని కూడా యువతని, మహిళలని, రైతుల్ని బేస్ చేసుకొని మేము పొత్తు పెట్టుకున్నాము, వీళ్ళ ముగ్గురిని కూడా మేము అగ్ర పథాన మేము నడిపిస్తాము అని కూడా టీడీపీ సంబంధించిన చంద్రబాబు నాయుడు, జనసేన తరపున పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఓట్లు బదలాయింపు అనే అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు. టీడీపీ జనసేన పొత్తులో ఎక్కడైతే టీడీపీ కంటెస్ట్ చేస్తుందో అక్కడ జనసేన సంబంధించిన ఓట్లు ఏదైతే టీడీపీ అక్కడ కంటెస్ట్ చేస్తుందో జనసేన సంబంధించిన ఓట్లు బదలాయింపు జరగాలి. ఏదైతే జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో టీడీపీకి సంబంధించిన ఓట్లు అక్కడ బదలాయించాలి అని వేలో కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికి రెండు పార్టీలు గట్టిగా సమిష్టిగా ముందుకు వెళ్తే మనం తప్పకుండా విజయం సాధిస్తాము అని ఇరు పార్టీల నేతలు చెప్పడం జరిగింది. దీనిపై మనకి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, సీతారామరాజు చెప్పండి. నిన్న జరిగిన సభ ద్వారా టీడీపీ ఇటు పక్కన జనసేన ఒక కార్యకర్తల్లో నాయకుల్లో జోష్ నెలకొంది, మరి రాబోయే ఎన్నికల్లో మరి ప్రజల తీర్పు ఏంటి, ఈ పొత్తుని స్వాగతిస్తారంటారా, ఈ పొత్తుపై ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉండబోతుందంటారు అజిత్ గారు? సీతారామరాజు, అసలు జనరల్గా ఎప్పుడైనా కానీ పొలిటికల్గా జరిగే అలయన్స్లో ఫస్ట్ అలయన్స్లో ఉన్న పార్టీకి సంబంధించి లీడర్సు, క్యాడరు అందరు కూడా ఒక తాటి మీదకి రావడం, అక్కడే అసలు ఎప్పుడు కూడా లీడర్స్ కానీ ఫస్ట్ లీడర్స్ మధ్య సయోధ్య కుదరడం అనేది నిజంగానే దాదాపు ఎలక్షన్ వరకు కూడా అది నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకి సంబంధించి కానీ లేదా సీట్ల అంకె కుదిరినా ఆ ఎక్కడ పోటీ చేయాలనే దాని మీద ఇలా ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ప్రతి చోట ఇదే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే జరిగింది. కానీ తొలిసారిగా అంటే ఈ అలయన్స్ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఏకాభిప్రాయంతో 99 స్థానాలు అక్కడ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కూర్చొని కలిసికట్టుగా ప్రకటించడము,
అదే విధంగా దీనికంటే కూడా ఇంకా విచిత్రం ఏంటంటే అసలు ఇక జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే రీజనల్ పార్టీలో ఎప్పుడు కూడా అధ్యక్షుడి మాటే ఫైనల్, అందులో జగన్ లాంటి వాళ్ళ మాటను ఎవ్వరు కూడా జవదాటరు. అసలు ఎవరు కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఎవరు అవసరం లేదు, నా ఫోటో పెట్టుకొని గెలవండి అనే ఒక అభిప్రాయం ఉన్న ఒక ఏమంటారు ఒక సిద్ధాంతం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే, ఎందుకంటే ఆయన ఎవరికి ఎవరికిచ్చినా నోరు ఎవరు ఎత్తడానికి కూడా లేదు. అలాంటి చోట్లే ఇప్పటి వరకు కూడా 8 దఫాలుగా 3 నెలల నుంచి ఎక్సర్సైజ్, అంతకుముందు 4 ఏళ్ళు ఐపాక్ టీంలు సర్వేలు ఇన్ని చేసి అన్నీ చేసి 8 జాబితాలు విడుదల చేస్తే ఇప్పటి వరకు కూడా ఈ 8 జాబితాలకు సంబంధించి రాజీనామాలు, రాష్ట్రం అంతా అల్లకల్లోలాలు ఇవన్నీ కూడా మనం చూసాం. అలాంటిది ఇక్కడ 2 పార్టీలు కలిసి కూర్చొని ఒకేసారి 99 సీట్లు అనౌన్స్ చేయడమే ఒక చరిత్ర, దాంతోపాటు వెరీ షార్ట్ స్పాన్లో అంటే ఒక 2-4 రోజుల్లోనే తాడేపల్లిగూడెం సభని అనౌన్స్ చేయడం, ఆ సభ జరిగిన తీరు మాత్రం అంటే అత్యంత క్రమశిక్షణగా, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాల్సింది కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పొత్తు కుదిరినప్పటి నుంచి కూడా ఒకే ఒక అంశం 24 సీట్లేంటి అని అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వస్తుంది. ఎవరు కూడా నిజమైన జనసేన లీడర్లు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ మాట్లాడింది కనిపించలేదు, కానీ జన సైనికుల పేరుతోటి సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. అదేవిధంగా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నాయి వాళ్ళకి మద్దతుగా. ఆ నేపథ్యంలో దానికి సంబంధించి ఒకే ఒక వార్నింగ్ ద్వారా నాతో నా నిర్ణయమే ఫైనల్, ఎందుకు తాను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెబుతూ నాతో నడిస్తే నడవండి లేదంటే వెళ్ళండి అని అంటే అవుట్ రైట్గా ఇక ఇదే నిర్ణయం, మేము చేసేదే ఫైనల్, అంతేగాని లీడర్స్ కింద స్థాయి లీడర్స్ ఒత్తిడి చేశారని అధినేత మళ్ళీ యువతల ఇంకో పార్టీ అధినేత మీద ఒత్తిడి చేయడము, ఇలాంటివి పొత్తుల కల్చర్లో జనరల్గా ఉండే వాటన్నిటికి కూడా నిన్న ఒక్క మాటతోటి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్టాప్ పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అలే చేశారు. దాంతోపాటు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమన్వయం, ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం సభకి జనసేన ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి చివరి ప్రసంగం అనేది పవన్ కళ్యాణ్కి అప్పగించారు, అంటే ఒప్పుకున్నారు. జనరల్గా చివరి ప్రసంగం అనేదే ఫైనల్, ఆ ప్రసంగాన్ని జనసేన ఆ మీటింగ్కి ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆయన కొంచెం సరే దాన్ని గౌరవించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రజెన్స్ను కూడా అడుగడుగున పవన్ కళ్యాణ్ గారు గౌరవించారు. ఇద్దరు కూడా అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు తగ్గడం, పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు తగ్గడము, చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంకొక మెట్టు పవన్ కళ్యాణ్ గారు తగ్గడం, ఇలా ఇద్దరు కూడా అంటే ఒక మెట్టు తగ్గి తాము నెగ్గడం కోసం ఇద్దరు కూడా వాళ్ళు ముందుకెళ్ళడము, అదేవిధంగా కేడర్ కూడా ఇద్దరు కూర్చొని ఎక్కడ జనరల్గా ఒక పార్టీ సమావేశంలోనే ఒకళ్ళకొకళ్ళ మధ్యలో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లేదా ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్యలో వచ్చే డిఫరెన్సెస్ తోటి ఇంత పెద్ద సభల్లో రకరకాల ఘర్షణలు ఉండే నేపథ్యంలో 2 పార్టీలకు సంబంధించిన కేడర్ అత్యంత ఒక సమన్వయంతో అక్కడ ఉండడము మొత్తం కూడా అంటే వేసిన ఎలక్షన్ దిశగా లేదా గెలుపు దిశగా వేసిన తొలి అడుగు అనేది అత్యంత పవర్ఫుల్గా, ఈ పొత్తుకి పునాది అనేది అత్యంత పవర్ఫుల్గా పడిందని అనేది మనం చూడొచ్చు రాజు. ఎందుకంటే ఆ విత్తనం పొత్తుకి సంబంధించిన విత్తనమే చాలా సమర్థవంతంగా చాలా సక్సెస్ఫుల్గా పడింది కాబట్టి రేపు ఆ గెలుపు దిశగా ఖచ్చితంగా కేడర్ ఒకే మాట మీద ఒకే 2 జెండాలు కలిపి ఒకే జెండా అయింది, 2 ఎజెండాలు కలిపి ఒకే ఎజెండా అయింది. వాస్తవానికి చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వేరు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు వేరు, జనసేన విధానం వేరు, టీడీపీ విధానం వేరు. అదేవిధంగా అసలు పరస్పర వైరుధ్యాలు కొన్ని అంశాల మీద ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి, కానీ అవన్నీ ఏమీ ముందుకు రాలేదు. 2 జెండాలు కలిపి ఒకే ఎజెండా అయింది. రేపు జరిగే సభలో నెక్స్ట్ సభలో నాకు తెలిసి 2 ఎజెండాలు కలిపిన ఒక అజెండాని ఖచ్చితంగా ప్రకటిస్తారు, స్పష్టమైన అజెండాని. మొత్తం మీద ఆ సభ నాటికి ఆ సభ ముందు 2వ లిస్ట్ అంటే ఫైనల్ లిస్ట్ ఫుల్ అండ్ ఫైనల్ లిస్ట్ ప్రకటించి 2వ సభ జరుపుతారు. ఆ లోపలే ఎన్డీఏ కూడా బీజేపీ కూడా ముందుకు వస్తుంది. అంటే ఒక సక్సెస్ఫుల్గా ఎలక్షన్కి ముందే ఈ పొత్తు విజయవంతమైంది, ఫలితాలు అనేది పక్కన పెడితే ఈ అలయన్స్ అనే మాటకు అసలైన అర్థం అనేది ఈ పొత్తులో కనిపించింది. అది మొత్తం మీద 2 పార్టీల్లో కూడా ఒక ఉత్సాహం ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి
నిన్న రెండు జెండాలు కలిపి ఎలా పట్టుకున్నారో ప్రతి నియోజకవర్గంలో అలానే జెండాలు పట్టుకొని ఇద్దరు కేడర్ కూడా దాదాపు ఒకే జెండాతోటి ముందుకి ఒకే ఎజెండాతోటి అత్యంత ఉత్సాహంగా ముందుకెళ్తున్నాయి రాజు. థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి నిన్న జరిగిన సభ ద్వారా టీడీపీ జనసేన కేడర్లో జోష్ నెలకొంది. ఏదైనా సరే రాబోయే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. నిన్న జరిగిన సభ ద్వారా మొత్తానికి జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక పక్కన పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ దిశగా ఇచ్చారు. వాళ్ళ యొక్క ఏంటి ఎలా ముందుకు వెళ్ళాలి పొత్తు అంశాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలకి దిశానిర్దేశం కూడా ఆ అంశాలను బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా మరి ఏదైతే అభివృద్ధి దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి, మరి టీడీపీ జనసేన పొత్తు అనేది ఏపీ యొక్క అభివృద్ధి దిశగా మేము పయనిస్తున్నాము అనే చాలా అంశాలు చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. సో నిన్న జరిగిన సభ ద్వారా మొత్తానికి టీడీపీ జనసేన ఒక కార్యకర్తల్లో మాత్రం జోష్ నెలకొంది. ఎలాగైనా సరే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడుతున్నాయా, మరి ప్రజలు ఈ యొక్క టీడీపీ జనసేన పొత్తుని స్వాగతిస్తున్నట్లు కనబడింది. దీనికి సంబంధించిన కూడా ఎలాగైనా సరే ఏపీ ముందుకు నడవాలి, ఎందుకంటే ఆల్రెడీ 20 ఇయర్స్ మనం వెనకబడిపోయి ఉన్నాము వైసీపీకి అధికారం ఇచ్చి. సో ఎలాగైనా సరే రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుకి గనక మన అవకాశం ఇస్తే గనక తప్పకుండా యువతకి మంచి అవకాశాలు ఉంటాయి, మహిళలకి మంచి అవకాశాలు ఉంటాయి, రైతులకి ఏదైతే ఎంతెంత నష్టపోతున్నారో రైతులకి మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ రాకపోవడం, రైతు భరోసా కేంద్రాలు కానీ ఈ అంశాల దిశగా కూడా వీళ్ళు భరోసా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో రైతులు, మహిళలు, యువత వీళ్ళందరూ కూడా ఈసారి టీడీపీ జనసేన పొత్తు అంశంపై కూడా అందరూ స్వాగతిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి వైసీపీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు కానీ, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏదైతే ప్రశ్నిస్తే దాడులు, ఏదన్నా క్వశ్చన్ చేస్తే అరెస్టులు, ఈ నేపథ్యంలో ఎవరు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఓ పక్కన రేట్లు కానీ ఓ పక్కన వైసీపీ మాత్రం మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటి కూడా మేము నెరవేర్చామని చెప్తున్నారు. మీకు బటన్ నొక్కి మీకు రావాల్సిన అమౌంట్స్ అన్ని కూడా మీ ఇంటికే వాలంటీర్ల ద్వారా చేరవేస్తున్నామని చెప్తున్నారు. కానీ అభివృద్ధి సంక్షేమం దిశగా సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడా కనబడటం లేదు. కానీ అభివృద్ధి మీద ఎక్కడా కూడా వైసీపీకి చెందిన నాయకులు కూడా ఎక్కడా మాట్లాడలేదు. దీనికి సంబంధించిన మినిస్టర్స్ కూడా ఈ అభివృద్ధి మీద కానీ ఈ పరిశ్రమలు తీసుకొచ్చాము, వీళ్ళకి ఎంత ఉపాధి కల్పించాము, ఈ అంశాలపై ఎక్కడా మాట్లాడటం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం, మరోపక్క చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఏం చెయ్యాలి, విపక్షాలు చెప్తున్న వాటిని ఏ అంశాలు మనం స్వాగతించాలి, ఏ అంశాల్లో మనం వాళ్ళ యొక్క చెప్పిన అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏది ఏ దిశగా ఏపీని అభివృద్ధి దిశగా నడిపించాలి అనే అంశాల్లో మాత్రం వైసీపీకి చెందిన నాయకులు ఎక్కడా కూడా క్లారిటీ లేదు. వాళ్ళకు సంబంధించిన శాఖ గురించి ఎప్పుడూ మాట్లాడకుండా ఏదైతే వ్యక్తిగత దోషాలకు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం చూస్తుంటే ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకు అవకాశం ఇచ్చాము, నెక్స్ట్ టైం మాత్రం టీడీపీ జనసేన పొత్తులో ఉన్న ఈ పార్టీకి కనుక మనకు అవకాశం ఇస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని ఆ వేలో కూడా ఏపీలో ఉన్న ప్రజలు ఆలోచిస్తున్నారు. నిన్న జరిగిన సభ ద్వారా మొత్తానికి ఏపీలో ఉన్న ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకోవచ్చు. మొత్తానికి వైసీపీని ఏదైతే ఫెయిల్యూర్స్, ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏ అంశాల్లో అది ఫెయిల్ అయిందో అంశాలను కూడా చాలా క్లియర్ కట్గా రెండు ఇరు పార్టీల నేతలు కూడా ఓపెన్గా ప్రజలకి ఒక వేలో క్లారిటీ తీసుకు వాళ్ళు చెప్పడం జరిగింది.